24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ గారిని ఒకసారి ఆలోచించమని అడుగుతాను. ఆ 24 గంటల కరెంటే లేకపోతే ఇవాళ వ్యవసాయం పచ్చదనం కనపడకపోయింది. ఎస్ఆర్ఎస్వి కెనాల్ మన ఊరు పక్క నుంచి పోతుంది. ఏనాడు అన్న 365 రోజులు నీళ్ళు ఇచ్చిందా? ఆ నీళ్ళు ఇస్తేనే కదా ఇవాళ బావులలో నీళ్లు పెరిగినాయి, మన చెరువులలో నీళ్లు వచ్చినాయి, మన బోర్లు లెవెల్ పెరిగింది. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడే వరంగల్ పోవాలంటే పొయ్యి వచ్చి, లేకపోతే కడుపు నొచ్చో కాళ్ళు నొచ్చో తీరకపోతే పెట్టుకోకపోయి గిట్ల ధర్మాయుడు వస్తాడంటే మీటింగ్ పెడితే మొత్తం ఇళ్లలో తాళాలు పెట్టొచ్చు ఇక్కడ నిలబడరు. మరి అదే కరెంటు కనుక ఉంటే, ఈ టైం కనుక కరెంట్ ఇస్తే ఏ ధర్మాయుడు రాని వాళ్ళని మా బైక నీళ్లు కట్టుకోవాలని పోయేటం. ఈ వెసలుబాటు కల్పించలేదా కేసీఆర్ ఆలోచిస్తున్నా? ఆనాడు 3 గంటల కరెంట్ ఇస్తే బావుల దగ్గర భార్య పిల్లల ఇంటి దగ్గర ఈయన పోయే బైక కడబడుకున్నాడు. ఇవాళ ప్రతి ఒక్కరు రాత్రిపూట ఇళ్లలో ఉంటున్నది వాస్తవం కదా, ఒకసారి ఆలోచించాలి. ఇంత మంచి గౌరవాన్ని, ఇంత మంచి వెసలుబాటును కల్పించిన కేసీఆర్ మర్చిపోదాం. ఆయన అంటాడు, ఏ కేసీఆర్ ఓడించుడే, ధర్మాన్ని ఓడించుడే, ఎందుకు ఓడియాలి రమయ్య అంటే చెప్పాడు, దేనికి రమయ్య అంటే చెప్పాడు. కానీ పోనీ కేసీఆర్ కన్నా మంచి పని ఏం చెప్తావు చెప్పరా అంటే చెప్పాడు. లేదు లేదు కేసీఆర్ దిగారు, దేనికి దిగాలి? ఈ అమ్మాయిలక్కలు ఎంత ఇంట్రెస్ట్గా వచ్చిండు, ఇవాళ ఎంత మంచి పనులు చేస్తా ఉన్నాడు. నేను అడుగుతున్న వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంట్ ఇచ్చి, కెనాల్ ద్వారా గోదావరి నీళ్ళు ఇచ్చి, రైతుకు పెట్టుబడి 10,000 ఇస్తే ఈరోజు ఇడిచిపెట్టిన వాళ్ళు మళ్ళా గడ్డి చెత్త మనిషి భూములను దున్నుకొని పచ్చడి పొలాలు మన ఊరు చుట్టూ కనపడుతుంది వాస్తవం కదా. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, వ్యవసాయం చేస్తే కొంతమంది మా అమ్మలక్కల అప్పుడప్పుడు మా ముసలి ఊళ్ళకి వచ్చినప్పుడు అడుగుతా ఉన్నారు, అయ్యా నువ్వు ఉన్నోనికే పెట్టు, వ్యవసాయం ఉన్నోనికే రైతు బంధు అయ్యి, వాలింటర్లు ఇవ్వడం కనిపోతే బల రైతు బీమా అయ్యి, మరి మా సంగతి ఏది, మాకు గుంట భూమి లేదు, మా గుంట భూమి లేని పరిస్థితి ఏంది అని అడిగినారు. మేము మా మాటలు కేసీఆర్ దగ్గర తీసుకుపోయినాం, ఇది వాస్తవం సార్. రైతు వ్యవసాయం చేసుకుంటే అదే రైతు దగ్గర కూలీలు పనిచేస్తా ఉన్నారు, అదే రైతు దగ్గర పత్తి ఎరడని పోతున్నారు, మా తమ్ములు మొత్తం ఈ భూమి లేక ఆటోలు నడుపుకుంటా ఉన్నారు, కొంతమంది గుమాస్తాలు చేస్తారు, కొంతమంది అమాలి పనిచేస్తారు, వాళ్ళకు కూడా కనీసం రైతు బీమా ఇవ్వాలి. అనుకోకుండా వాళ్ళు చనిపోతే, ఇదే వ్యవసాయ పనికి పోయి చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, మొన్నటి మొన్న ఆలోచన చేసి మేనిఫెస్టోలో పెట్టుకొని ఆ కుటుంబంలో చనిపోతే కూడా 5 లక్షల రూపాయలు ఎల్ఐసి ద్వారా ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.